వినాయక చవితి దగ్గర పడుతున్న నేపథ్యంలో కరితబాద్ మహాగణపతి విగ్రహ పనులు శరవేగంగా జరుగుతున్నాయి। రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కరితబాద్ మహాగణపతి విగ్రహ పనులు మొదలయ్యాయని చెప్పొచ్చు। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విగ్రహానికి సంబంధించిన ఈ యొక్క పనులు అయితే ప్రారంభమయ్యాయి। పంచ గణపతి కదా అందులో ఒక తలకాయ తయారు అవుతుంది। ముందుకు మట్టితో తయారు చేస్తాం, తర్వాత డై తీస్తాం, దాని తర్వాత ప్లాస్టర్ పోసేసి కనెక్షన్ వెల్డింగ్ లా అది ఇచ్చేసి ఇక 3 రోజులు అయ్యింది। ఒక నెలలో కూడా అన్ని పూర్తిగా అయిపోతది। టోటల్ ఓన్లీ పెయింటింగ్ గురించి నిలబడతది। గణపతి సెప్టెంబర్ 10 కదా గణపతి, అంత లోపల మీకు 30 తారీఖు మేము ఫినిషింగ్ చేసిస్తే 7-8 రోజులు పెయింటింగ్ పని అవుతుంది। అలా పెయింటింగ్ పనికి మనం ఎంటికుండి ఎంతకుండా ఇచ్చేయాలి। ఎన్ని పరిస్థితులు కూడా ఒక నెల లోపల మేము ఆ బొమ్మలు ఎట్లా డ్రాయింగ్లు ఉన్నాయో ప్రకారం ఇచ్చేస్తాం। దాని తర్వాత వాళ్ళు పెయింటింగ్ వాళ్ళు చేసుకుంటారు। అప్పుడు తక్క మాది ఒక్కొక్కటి సెపరేట్ సెపరేట్ తయారు చేసేసి అక్కడ అసెంబ్లీ చేస్తాం। ఒక్కొక్కటి ఆ పెద్ద గణపతి దగ్గర అసెంబ్లీ చేస్తాం। ఏ బిగరైనా సెపరేట్ ఇట్లా చేయాల్సిందే। ఇది చేసిన తర్వాతనే దీన్ని ఫినిషింగ్ అయిన తర్వాత ఒక్కొక్కటి అక్కడ వెళ్ళి అసెంబ్లీ చేస్తాం। కాలు చేతులు సెపరేట్ సెపరేట్ చేసి అదేది అదికిం చేసి దాని తర్వాత రూపం అవుతాయి। దాని తర్వాత ఫినిషింగ్ దాని మీద మాకు ప్లాస్టర్ పెరిస్ అంతా చేసేసి నున్నగా చేస్తాం। నున్న చేసిన తర్వాత పెయింటింగ్ తర్వాత పెయింటింగ్ చేస్తాం। ఇది 20-25 సంవత్సరాల నుంచి చేస్తాం ఇదే పని। ఇది 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి మేమే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదు। మా గ్రూపే వస్తుంది చెన్నై నుంచి, మేమే చేస్తూ ఉంటాం। ఇప్పుడు దాకా వేరే మేము ఈసారి ఒక 10 అడుగులు తక్కువ కాబట్టి 60 అడుగులు ఉంటుంది ఎప్పుడు, ఇప్పుడు 40 అడుగులు కాబట్టి 20-30 మందిలు వస్తాము। ఇప్పుడు 15 మంది వచ్చారు, 10 మంది ఓన్లీ మోల్డర్స్, ఈ బొమ్మ తయారు చేసిన వాళ్ళే 15 మందిలు। దీని తర్వాత కార్పెంటర్ సెపరేట్, మళ్ళీ వెల్డర్స్ సెపరేట్, చూసారు కదా అన్ని సెపరేట్ సెపరేట్ గ్రూప్ అన్నమాట। వెల్డింగ్ పని అయిపోయిన తర్వాత కార్పెంటర్ పని అయిపోయిన తర్వాత మా పని లాస్ట్ అధికించేసినాక మా పని ఫినిషింగ్ అయిన తర్వాత పెయింటర్ వస్తారు। అది ఒక్కొక్కటి అంటే ఇన్ని రోజులు చెప్పలేదు, ఒక్కొక్కటి చేస్తాము సైమిల్టేనియస్లీ, ఇంకొకటి చేసుకుంటాము, చేతులు చేస్తాము, ఇది అయినప్పుడు అది అవుతుంది, అది అయినప్పుడు అది అవుతుంది, పూర్తి అయ్యేటప్పుడు మీకు మొత్తం ఒక నెల పడుతుంది, కంపల్సరీ ఒక నెల పడుతుంది, 1 మంత్ కంపల్సరీ, దాన్ని తక్కువ కాదు ఎక్కువ కాదు। అది ఇప్పుడు ఇది చేస్తున్న తలగా చేస్తాం, చెయ్యి చేస్తాం సెపరేట్గా, అప్పుడు అది చేసుకున్నప్పుడు ఇది వచ్చి ఒకరు పిలిచి చేస్తారు, ఇది చూస్తాం, ఆ చెయ్యి చూస్తాం, మళ్ళీ ఇంకొక తలకాయ అమ్మవారి తలకాయ ఉంది కదా అది, ఇట్లా ఒక్కొక్కటి సెపరేట్ సెపరేట్ మొదలు పెడతాము। ఒకటేసారి ఫినిషింగ్ చేసేటప్పుడు మీకు ఆ టైం కలిసి వస్తుంది మొత్తం ఇండివిజువల్గా, దీనికి ఎంత టైం దానికి ఎంత టైం అని చెప్పలేదు। పొద్దుగాల 6 నుంచి నైట్ 9 దాకా మోస్ట్లీ, ఆదివారం తప్ప మిగతా రోజు అంతా పొద్దుగాల 6 నుంచి నైట్ 9 దాకా డబుల్ షిఫ్ట్ భక్తితోనే చేస్తాము। కానీ మాకు అలవాటు కాగినావు కాబట్టి భక్తి మనసులో ఉంటుంది, కానీ మేము పని చేసేటప్పుడు అది ఇదని చూడం, అది నడుస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా। అందుగురించి మేము పొద్దుగాల స్నానం చేస్తారు, వస్తారు, పని చేస్తూ ఉంటారు, కానీ అది ఇదంతా మాకేమిటది అని తెలియదు కూడా। నీ సంవత్సరం చేస్తున్నాం, ఏం తప్ప పొరపాటు జరగట్లేదు, ఏం లేదు, బాగానే నడుస్తుంది, అందుగురించి మాకేం తేడా కనపడదు, ఒక నెల ముందుకే వచ్చి చేసేసి వెళ్తాం ఎవ్రీ ఇయర్ మేమే, నో ప్రాబ్లం, దానిలో ఏం తెలియదు। వీళ్ళు తయారైనాక వెల్డింగ్ తయారైనాక మాకు ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తాము, వచ్చి తయారైనాక వెళ్తాం। మొత్తం టోటల్ అంటే 40 మంది తక్కువ ఉన్నారు తెలిసి, మహారాష్ట్ర నుంచి ఒక 20 మందిలు వస్తారు, హైదరాబాద్ చెన్నై నుంచి ఒక 20 మందిలు, 45 పెయింటర్స్ ఒక 15 మందిలు, టోటల్ ట్యాంక్ వచ్చి మీకు 70 మందిలు దాకా అవుతుంది, కార్పెంటర్ ఒక 10 మందిలు, వెల్డర్స్ 10 మందిలు, ఇట్లా టోటల్ ట్యాంక్ వచ్చి మీకు 70 మెంబర్స్ మీద అవుతుంది। ముందు డ్రాయింగ్ ఇస్తారు వాళ్ళు, ఈ ఒక బొమ్మని బట్టి ఒక బొమ్మ 10 అడుగులు అంటే దాని చేతులు ఉందా కాలు ఎంత అని ఒక లెక్కలు ఉన్నాయి, ఆ లెక్క ప్రకారంగా మోల్డర్స్ తయారు చేస్తారు, దానిలో వాయిస్ దాని మీద ఫినిషింగ్ చేసి అన్ని పీస్ పీస్గా అతికించేస్తే ఆ మొత్తం రూపం 12 అడుగులు అంటే 12 అడుగులు, 15 అడుగులు 17 అడుగులు తొలగిపోతుంది। మీరు అక్కడ చూసారా కాలం గణపతి కాలు, ఆ కాలు అనేది 39 అడుగులు, కాలు ఎంతో అది సెపరేట్ ఉంటుంది, అది తర్వాత ఒక్కొక్కటి వెల్డింగ్ చేసేటప్పుడు కాలు, తర్వాత కడుపు, దాని తర్వాత భుజాలు, దాని తర్వాత తలకాయ, దాని తర్వాత చేతులు అని చెప్పేసి ఒక్కొక్క లెక్కలు సెపరేట్ సెపరేట్ ఉంటుంది। కానీ ఏ కాలకులేషన్ అయినా లాస్ట్ చూసేటప్పుడు మీకు డ్రాయింగ్లో ఎంత కాలకులేషన్ ఉందో అదే దొరుకుతుంది మీకు। అవును, వెల్డింగ్ అయిన తర్వాత మా మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాం కదా, అది వెల్డింగ్ అయితేనే ఉంటుంది, దానికి దీనికి సైమిల్టేనియస్ ఉంటే టైం కాదు, ఇది సెపరేట్ నడిచే ఉంటుంది, అది సెపరేట్ నడిచే ఉంటుంది,
ఆ బిల్డింగ్ ఆగిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఒక్కొక్క పీస్ తీసుకెళ్లి అది ఇచ్చేస్తే రూపం మీకు 1/1 వెళ్తుంది మీద మాకు ఎప్పుడు సందేశమే ఇంకా బాగుంటుందా ఇంకా బాగుంటుందా అనుకుంటామా కానీ ఇది బాగలేదని మేము చెప్పలేం ప్రజలకు ఒక్కొక్క రకంగా ఉంటారు ఆ కళ్ళు ఇంకా బాగలేదు ఆ చేతులు ఇంకా కొద్ది బాగుండొచ్చు అని చెప్తారు కానీ మాకు ఎంత తృప్తి అనుభవం చేస్తాం ఇప్పుడు దాకా ఎవరు ఏమీ చెప్పలేదు బాగానే ఉందని చెప్పారు ఇప్పుడు దాకా ఎవరు ఇది బాగలేదు ఈ సంవత్సరం బాగలేదన్న మాటే లేదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం బాగుందని వాళ్ళకి వస్తే కానీ బాగలేదని ఎవరు చెప్పరు టీవీలో మీరు తీసుకుని పోయేసినప్పుడు మా వాళ్ళు చూసినప్పుడు అనుకుంటారు మరి మా వాళ్ళు చేస్తున్నప్పుడు మాకు సంతోషమే కదా సరే ఇక్కడ నుంచి తెచ్చినప్పుడు మమ్మల్ని అంతా మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్టే మాకు ఇది వేరే ఇంకేమీ లేదు పైసలు రావచ్చు పోవచ్చు ఒక ఎంకరేజ్ మీరు చేసి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ గారు మనతో పడుతున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఖైరతాబాద్ వినాయకుడు ప్రతి సంవత్సరం లాగా మేము ఏకాదశి సర్వ ఏకాదశి రోజు మనము కర్ర పూజ చేసి 3 మంత్స్ టైం ఉంటుంది 90 రోజులు 90 రోజుల తర్వాత ఈ సంవత్సరం మేము కర్ర పూజ చేసిన తర్వాత ఈ 2 నెలల తర్వాత 2 నెలల టైం వచ్చింది అందుకనే మేము షెడ్ ఈ పనులు కంప్లీట్ చేసినాము షెడ్ పనులు చేయడానికి ఆదిలాబాద్ నుండి నర్సే వాళ్ళ టీం వచ్చింది దాని తర్వాత మచిలీపట్నం నుండి వెల్డర్స్ వచ్చారు వాళ్ళు దాదాపు 15 మంది కార్పెంటర్లు 20 మంది మళ్ళీ చెన్నై నుండి మట్టి పని బోల్డర్స్ కళాకారులు వచ్చారు దాని తర్వాత మహారాష్ట్ర నుండి ఇట్లా దాదాపు 150 మంది కార్మికులతో ఈ గణేశుడు పెద్ద మహాగణపతి తయారవుతాడు ప్రతి సంవత్సరం ఏదైతే గత సంవత్సరం కోవిడ్ ఉండే కోవిడ్ ఇన్స్ట్రక్షన్లు ఫాలో అవుతూ మేము ఎలా అయితే దర్శనంకి వచ్చామో ఈ సంవత్సరం కూడా మేము కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇప్పుడు ఇక్కడ వచ్చిన మా వర్కర్లకు కూడా మేము అందరికీ కోవిడ్ టెస్ట్ చేయించేస్తూనే మేము పనులకు తీసుకున్నాము అట్లాగే ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా మేము పండుగ రోజు లాస్ట్ ఎట్లయితే చేసినామో మేము అట్లాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాము దీన్ని గణపతిని సెప్టెంబర్ 10వ తేదీ రోజు గణపతి ఉంది కాబట్టి మేము 5వ తేదీ వరకు ఈ వినాయకుని కంప్లీట్ చేసి భక్తులకు దర్శనానికి వస్తాం ఈ వినాయక చవితి 10వ తారీఖు నాడు ఈ గణేశుని నిమజ్జన కార్యక్రమం ఉంటారు కదా అది ఏదైతే అనంత చతుర్దశి రోజు ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి రోజు మేము ఈ వినాయకుని తీస్తామో ఈ సంవత్సరం కూడా 10వ తారీఖు వినాయక చవితి 19వ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్ వినాయకుడు అంటేనే యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని మనం ఆకర్షించే వినాయకుడు ఆ వినాయకుని ఎత్తు ఎంత పెద్ద ఎత్తు ఉంటే అంత 2 లక్షల మంది మేము దర్శించుకుంటాం ఈ కోవిడ్ మహమ్మారి వచ్చింది కాబట్టి గత సంవత్సరం మేము 18 అడుగుల వినాయకుని పెట్టినట్టు ఈ సంవత్సరం మేము పంచముఖ రుద్ర మహాగణపతి అని మేము 5 ముఖాలతో ఈ వినాయకుని తయారు చేస్తున్నాము పంచముఖాలతో ఈ దీని ఎత్తు దాదాపు 40 అడుగుల ఎత్తు ఉంటుంది ఒకవైపు నాగదేవత ఒకవైపు విష్ణుమూర్తి ఇట్లాంటి 3 రూపాలు ప్రతి సంవత్సరం ఎట్లా చేస్తామో ఈ సంవత్సరం కూడా అట్లాగే 3 విగ్రహాలు ఉంటాయి ఈ విగ్రహానికి మధ్యలో గణపతికి 5 తలలకు 5 వాహనాలు ఉంటాయి 5 తలలకు ఈసారి చాలా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున భారీగా చేస్తున్నాము గత సంవత్సరం చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఖైరతాబాద్ వినాయకునికి దర్శనం అంటేనే లక్షలాది మంది వస్తారు 1000000 మంది లైన్లో నిలబడి దర్శనం చేసుకొని పోవాలని ఉంటూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా మేము అన్ని విధాల ఏర్పాట్లు బారికేట్లు కొడతాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సహకరిస్తారు ఇక్కడ బారికేట్లు మున్సిపల్ వాళ్ళు టెలిఫోన్ వాళ్ళు కరెంటు డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్స్ మాకు సహకరిస్తాయి ఈ సంవత్సరం భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తాం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అడుగడుగున వాలంటీర్స్ ఉంటారు పోలీసులు ఉంటారు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఈ భక్తులకు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ వినాయకుడు వినాయకుని విగ్రహాన్ని మేమైతే కంప్లీట్ మేము 3 నెలలు పడుతుండే కానీ ఈ సంవత్సరం 2 నెలలు టైం ఉంది కాబట్టి ఈ వినాయక చవితికి మేము ప్రతి సంవత్సరం ఎట్లాగైతే వినాయక చవితికి 3 రోజుల ముందు కంప్లీట్ చేసి దర్శనానికి ఉంచుతుంటాము అట్లా ఈ సంవత్సరం కూడా రాత్రి బాగా కష్టపడి అందరూ కష్టపడి వినాయక చవితి 10వ తారీఖు ఉంది కాబట్టి 8వ 9వ తారీఖు నాడు వినాయక చవితి వినాయకుడు కంప్లీట్ అవుతుంది భక్తులకు దర్శనానికి వస్తాం పండుగ మాత్రం 10వ తారీఖు సెప్టెంబర్ వెల్డింగ్ వరకు
ఇప్పుడు వెల్డింగ్ వన్ అవుతుంది ఇంకా 1 వీక్ వెల్డింగ్ వన్ పని అవుతుంటది దాని తర్వాత మట్టి పని నడుస్తుంది డిజైనింగ్ డిజైనింగ్ పని తర్వాత పిఓపి వర్క్ ఉంటది పిఓపి వర్క్ తర్వాత దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ ఉంటది ఫినిషింగ్ వర్క్ తర్వాత కలర్ వర్క్ ఉంటది అట్లా ఇది పండగ వరకు 3 రోజుల ముందు వరకు నడుస్తూనే ఉంటది ఇప్పుడు భక్తులారా కోవిడ్ ఉంది గత సంవత్సరం మీరు దూరం నుండి ఆన్లైన్లో పూజలు చేసుకోరు దూరం నుండి దర్శనం చేసుకోరు రాలేకపోయినరు టీవీలలో చూసారు యూట్యూబ్లలో చూసారు భక్తులకు ఒకటే మనవి చేస్తున్నా మన జాగ్రత్తలు మనం ఉంటూ భక్తుని దేవుని దర్శనం చేసుకోవడానికి మీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మీరందరూ వచ్చి ఈ భగవంతుని దర్శనం గత సంవత్సరం దర్శించుకోలేరు మీరు ఈ సంవత్సరం మాత్రమే మేము అన్ని విధాలుగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తాము ఈ ఛానల్ ద్వారా మీకు భక్తులతో తెలియజేస్తుంది ఏమంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చి భక్తులకు దర్శనం చేసుకోవచ్చు అని మనం చేసుకుంటున్నాం ఇక్కడ కొంతమంది కళాకారులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం 12 సంవత్సరాలు మరి చేస్తున్నాం మేము ఈ పనులు కొద్దిగా మ్యాక్సిమం సగం అయినాయి ఇంకో సగం ఉన్నాయి మొదలుపెట్టి 15 రోజులు అవుతుంది ఇంకో 15 రోజులు పడతాయి వెల్డర్లు వచ్చి 10 మంది ఉంటారు మద్రాసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంతమంది వస్తారు మాకు తెలియదు నేను 15 సంవత్సరాలు మరి చేస్తాను దేవుడి పని కన్నా దాంట్లో మేము మచిలీపట్నం నుంచి నేను వేరే పనులు చేస్తాను ఇక్కడికి మాత్రం గణేష్ పనికే వస్తాను వేరే పనికి ఎవరు గణేష్ పనికి వస్తాను ఈసారి హైట్ తక్కువ కాబట్టి 45 రోజులు పడుతుంది మ్యాచ్లకి అయితే 3 నెలలు ఉంటుంది పొద్దున్న 9 పొద్దున్న 6 కానీ నైట్ 9 దాకా చేస్తాను డబుల్ డ్యూటీ పొద్దున్న 6 కానీ నైట్ 9 దాకా చేస్తాను ఆనందం హ్యాపీగా ఉన్నది కాబట్టి 15 సంవత్సరాలు మట్టి వస్తున్నాను